హైదరాబాద్ లో హోలీ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మాదాపూర్లోని సాయా గ్రౌండ్స్ లో లాత్మార్ పేరుతో నిర్వహిస్తున్న హోలీ వేడుకలకు స్టూడియో ఎన్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యూ. నగరంలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో యువత మెయిన్ గా ఈ హోలీ సెలబ్రేషన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మనము ప్రస్తుతం మాదాపూర్లోని సయాల గ్రౌండ్స్ లో ఉన్నాము. ఈ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నటువంటి ఈ లాత్మార్ హోలీ అనే ఈవెంట్ లో దాదాపుగా ఉదయం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి యువకులు అందరు కూడా వచ్చేసి హోలీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో మల్టీ థీమ్ హోలీ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. అందుకోసమనే ఇక్కడ ఎక్కువ క్రౌడ్ కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ లో ద బిగ్గెస్ట్ ఈవెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఈవెంట్ కి స్టూడియో ఎన్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అయితే ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి క్రౌడ్ రావడం జరుగుతోంది. ఈ మల్టీ థీమ్ హోలీ ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మడ్పాట్ లో దాదాపుగా నేచురల్ ఈకో ఫ్రెండ్లీ హోలీగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఎక్కువగా ఈ యంగ్స్టర్స్ అంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆ మడ్పాట్ లో ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. దాని పక్కనే చూసుకున్నట్టయితే రెయిన్ డ్యాన్స్ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ వాటర్ ఫ్లో అంతా కూడా పెట్టడం, దాన్ని వాటర్ కింద ఎంజాయ్ చేస్తూ ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరోవైపు చూస్తున్నట్టయితే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేందుకు ఆ ఎలిఫెంట్ థీమ్ ని ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఎలిఫెంట్ థీమ్ లో ట్రంక్ నుంచి పడుతున్న వాటర్ ని అలా ఎంజాయ్ చేస్తూ అక్కడ అంతా కూడా యువకులు ఎంతో కేరింతలు పెడుతున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు ప్రత్యేకమైన డీజే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డీజే లో దాదాపుగా మల్టీ సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు. అయితే మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ ఈవెంట్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఏంటని. మీరు చెప్పండి. సో హైదరాబాద్ లో న్యూ ఇయర్ తర్వాత హోలీ ఇస్ ద గ్రాండ్ ఫెస్టివల్, సో ఈ హోలీని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? యా, హోలీ ఇస్ హోలీ ఫర్ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఇండియాస్ అది బెస్ట్ ఫెస్టివల్. యాక్చువల్లీ హోలీ అంటే ఫుల్ ఆఫ్ కలర్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యాపీనెస్ యాక్చువల్లీ. సో మేము బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాం. మార్నింగ్ 7 కి వచ్చేసాము. ఇక్కడ వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు ఎంజాయ్. ఇక్కడ ఫస్ట్ మడ్బాత్ ఉంది, రెయిన్ డ్యాన్స్ ఉంది, దెన్ బుల్ ఫైట్ ఉంది, ఇంకా ఎలిఫెంట్ వాటర్ స్ప్రే ఉంది, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ మా గ్యాంగ్ అంతా ఫుల్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. వీఆర్ స్టిల్ ఎంజాయింగ్. ఎవ్రీ వన్ అవిష్ వెరీ హ్యాపీ హోలీ టు ఎవ్రీ వన్ మ్యామ్. హ్యాపీ హోలీ టు ఎవ్రీ వన్. ఎలా ఉంది మీకు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ రావడం, ఎంజాయ్ చేయడం ఎలా? అన్ఫార్చునేట్లీ మేము ప్లాన్ చేసుకోలేదు. లాస్ట్ మూమెంట్ లో మాకు ఫిక్స్ అయింది ప్లాన్. తర్వాత ఇక్కడికి వచ్చినాక మేము ఏదో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మడ్ అని మా వాటర్ అని మాకు డీజే, మాకు ఫుల్ ఫుడ్ కౌంటర్ అని అన్ని కానీ ఫెసిలిటీస్ అన్ని మాకు అన్ని అనుకున్నాం ఉన్నాయి. మాకు అంత రీజనబుల్ ప్రైస్ చాలా బాగుంది, అంత ఎక్స్పెన్సివ్ కూడా లేదు. చిల్లు, హ్యాపీ హోలీ టు ఎవ్రీ వన్. దాదాపుగా యువకులు ఎక్కువగా ఇక్కడ హోలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి రావడం ఎంతగానో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. ప్రత్యేకించి మనం చెప్పుకున్నట్టయితే బాలీవుడ్ డీజేకి ఎక్కువగా యంగ్స్టర్స్ అంతా కూడా ఇక్కడ మనకు హోలీ సెలబ్రేషన్స్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యూజిక్ ఏదైతే ఉందో, ఆ డీజే ఏదైతే ఉందో, ఆ డీజేకి డాన్సులు వేస్తూ మరీ వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం చూస్తున్నట్టయితే విజువల్స్లో దాదాపుగా ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు. ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే లేడీస్ కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా హోలీని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పర్టికులర్గా బాలీవుడ్ డీజే అయితే ఉందో, ఆ డీజేని వాళ్ళు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే సిటీలో చూసుకున్నట్టయితే దాదాపుగా 158 వెన్యూలలో ఈ హోలీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. అయితే 2 రోజులుగా అంటే నిన్న ఉదయం నుంచి కూడా తెలంగాణ జిల్లాలో చాలా వరకు ఈ సెలబ్రేషన్ జరిగినప్పటికీ ఈరోజు హైదరాబాద్లో మాత్రం గ్రాండ్ ఈవెంట్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ హోలీ సంబంధించినటువంటి ఈ మల్టీ థీమ్డ్ ఏవైతే ఉన్నాయో ఆ మల్టీ థీమ్ని బాగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మనతో పాటు మాట్లాడేందుకు చాలా మంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది. సో ఎస్ ఫ్రెండ్స్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ హోలీని అంతా? మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్, tell me where are you from? I'm from West Bengal. Okay, how are you celebrating the holiday with the friend? Yeah, we are celebrating the holiday. Awesome, having fun with friends is this is the most memorable day in life. Yes, please. సూపర్ చంపే సార్, అంతే అజర్మెంట్స్ అన్ని సూపర్ అంతే. ఓకే, మల్టీ థీమ్డ్ ఇక్కడ ఉంది కదా, ఎలా ఉంది లైక్ మడ్ పాట్ కానీ రెయిన్ డ్యాన్స్ కానీ ఎలా అనిపించింది మీరు అందరు గ్యాదర్ అవ్వడం?
అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాను, అల్టిమేట్ అనిపించింది నాకు, బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ అందరితో కలిసి, సూపర్. అంతే ఓకేనండి. అయితే చూసుకోవచ్చు వీళ్ళంతా కూడా ఈ మల్టీ థీమ్ చేస్తున్నారు. అయితే దాదాపుగా చూస్తున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా ఐటీ క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఎక్కువగా యూత్లు కూడా ఇక్కడ మాదాపూర్ లో దాదాపు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలా మల్టీ థీమ్ ఏర్పాటు చేయడం అనేది దాదాపుగా ఎక్కువ సంఖ్యలో జరుగుతోంది. సో ఇక్కడ మరి కాసేపట్లో ఇంకా కొంచెం క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రౌడ్ ఇలాగే కొనసాగుతుంది, మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సెలబ్రేషన్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. జ్యోతి, ఇక్కడ చూస్తున్నట్టయితే దాదాపుగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల ఈ హోలీ సెలబ్రేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయని తెలుస్తోంది. ఇక్కడ పరిస్థితి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తోంది జ్యోతి? నుంచి వచ్చారు అండ్ మధ్యాహ్నం వరకు ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు, సో సెక్యూరిటీ ఏమన్నా పెట్టారా? అంటే ప్రత్యేకించి యంగ్స్టర్ అంతా కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారు. వాటికి ముందుగానే ఈ నిర్వాహకులు దాదాపుగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వెన్యూలో అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఎకో ఫ్రెండ్లీ హోలీని సెలబ్రేషన్ చేసుకోవాలని ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా మీరు చూసుకోవచ్చు కెమికల్స్ లేనటువంటి కలర్స్ ని మాత్రమే ఇక్కడ అలౌ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఎంట్రన్స్ లో దాదాపుగా వీళ్ళు బౌన్సర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎంట్రీ పాస్లు ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ అలౌ చేస్తున్నారు. అంటే ఎలైట్ పీపుల్ ఎవరైతే వస్తారో వాళ్ళంతా కూడా పీస్ఫుల్ గా వాళ్ళందరూ హోలీ జరుపుకునేందుకు అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్ గా ఎలాంటి బౌన్సర్స్ అంతా వెరిఫై చేసుకుని వాళ్ళు ఈ ఎకో ఫ్రెండ్లీ హోలీకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఉదయం నుంచి కూడా అన్ని రకాల సేఫ్టీలను కల్పిస్తూ ఇక్కడికి లోపలికి వెన్యూలోకి మనకు వెలుపలోకి పంపిస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు కొన్ని ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చారు, వాళ్ళంతా కూడా మల్టీ థీమ్ ని హోలీని ఎంజాయ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం వరకు చూసుకున్నట్టయితే దాదాపుగా ఇప్పటి వరకు 800 పైగా పైచిలుకు యువకులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని తర్వాత అంటే మధ్యాహ్నం లోపు దాదాపుగా 1000 పైచిలుకు ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జ్యోతి.